రిజర్వేషన్ విషయంలో వైకాపా వైఖరి ఒక్కటేనని మరోసారి జగన్ వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది. జగన్ యూటర్న్ తీసుకుంటున్నారంటూ పలు రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్న క్రమంలో జగన్ మరోసారి ఘాటుగా స్పందించారు. మా వైఖరి ఎప్పుడు ఒక్కటే అని, యూటర్న్ తీసుకునే అలవాటు మాకు అలవాటు లేదని అన్నారు. బీసీల హక్కులు పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్లకు మేము మద్దతేనని తన మాటల్ని వక్రీకరిస్తున్నా విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో కాపు రిజర్వేషన్పై ఆయన మాట్లాడారు. జగన్ అనే నేను అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్లకు 10,000 కోట్లు ఇస్తానని సినిమా స్టైల్లో చెప్పడం జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ స్థాయికి దిగజారిపోగలుగుతాయా అని చెప్పి నాకు నిజంగా నాకే రాజకీయాల మీద చా అనిపించే పరిస్థితులే నీ రాజకీయాలు చేసినప్పుడు. ఆయా రాష్ట్రాలతో వాళ్ళందరికీ కూడా కులాల రిజర్వేషన్స్ కావాలని చెప్పి అడుగుతున్న పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా సోదరులందరూ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా మనమంతా కూడా గమనిస్తూ ఉన్నాం. మరి దశాబ్దాలుగా పరిష్కారం రాని ఇటువంటి జటిలమైన సమస్య మీద చంద్రబాబు నాయుడు గారు నేను చేసేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం మోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షం. లేకపోతే చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న కాపులను అణిచివేసేందుకు వేధిస్తూ ఉండేందుకు వాళ్ళు వాళ్ళందరినీ కూడా అణిచివేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా వేధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తోడుగా నేనున్నాను అని చెప్పి వాళ్ళకి మద్దతిచ్చిన జగన్ మోసగాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైతే కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా కమిషన్ వేశాడు. ఆ కమిషన్ చైర్మన్ సంతకం లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి తూతూ మంత్రంగా కేంద్రానికి పంపించడం ఇది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. నేను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారా లేక ప్రశ్నిస్తున్న జగన్ అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. జగన్ అనే నేను వక్రీకరిస్తున్నా ఈ పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడు ఒకటే అని చెప్తా ఉన్నాను.